చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గులు మరియు ఆసరాపేట నియోజకవర్గ కార్యవర్గాల్లో సయ్యద్ సలీం పాల్గొని స్తంభం దగ్గర జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947 పదకొండో తేదీన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యోసారెడ్డి బంధం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో సుమారు 4500 రక్తదానం చేయడం వలన మన పోరాటంలో 4500 లక్షల భూమిని పంచడం జరిగింది. దీనిలో నిజ నిజ పరిసరాలలో ఉన్న స్టేట్ 1948 స్టేట్ సెప్టెంబర్ 17 భారతదేశంలో కలపడం జరిగిన ఉన్నారు. అన్ని నుండి నేటి వరకు ఎర్రజెండ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిరసిస్తూ పేదల పక్కనే ఉంటూ పోరాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యాలయం నుండి గాంధీభవన్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సైద్ సలీం, రామకృష్ణ, రవి, చెన్నారావు, నాగోస్, సత్యవతి, రిజ్వాన మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తాం.